వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాజ్యసభలో చేనేత అంశాలు చర్చించిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అంతర్వేది రతన్ దత్ సంఘటనపై సీబీఐ విచారణకు ఎందుకు రాలేదో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమాధానం చెప్పాలన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత అనురాధ ఆరోపణలు. చీరాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున విద్యాలయాల్లో మౌలిక సౌకర్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కేర్ హాస్పిటల్ చీరాల సీనియర్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ తాడివలస కుమార్ బిఎస్సీ డివోఏ గారి ఆధ్వర్యంలో కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేయబడును. అన్ని రకాల కళ్ళజోళ్లు లభించును. మేనేజ్మెంట్ తాడివలస దేవరాజు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్డు చీరాల. సెల్ 9000808198. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం పారంపర్య జ్యోతిషులు శ్రీ దుర్గాదేవి ఉపాసకులు పండిత్ ఎస్వి శంకర్రావు శాస్త్రి గారు గత 15 సంవత్సరాల నుండి చీరాల పట్టణంలో స్థిరంగా ఉంటున్నారు. ఈ బ్రొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకము, రమల శాస్త్రం, సంఖ్యాశాస్త్రం పరిశీలించి మీ సంపూర్ణ భవిష్యత్తు తెలుపబడును. అనారోగ్యం, ప్రమోషన్, ఇంట్లో అశాంతి, వ్యాపారం, ఫ్యాక్టరీ, వ్యవసాయంలో లాభ నష్టాలు, స్త్రీ పురుషుల ప్రేమ సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతరుల సాంగత్యం, వివాహం, సంతానం, నరదృష్టి, రాజకీయ యోగం, సిరి సంపదలు ఎంత ఉన్నా గ్రహదోషాల వలన వచ్చే అశాంతి మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా శ్రీ దుర్గాదేవి పూజ చేసి శాశ్వత పరిష్కారం చేయబడును. కులమతాల భేదభావం లేకుండా జ్యోతిష్యం చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మా ఇంటి అడ్రస్ రవి షాపింగ్ మాల్ ఎదురుగా ఐస్ మ్యాజిక్ ప్రక్కన దర్బార్ రోడ్ చీరాల. సెల్ 9866296858. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరపనున్నట్లు చెప్పారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21 నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు 7 పేపర్లతో పరీక్షలు జరుగుతాయన్నారు. మూడు పేపర్లు అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒక్కొక్కటి 100 మార్కుల చొప్పున. అట్లాగే గ్రూప్స్కి వచ్చినాయి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఈ రెండు కూడా 100 మార్కులకు నిర్వహిస్తూ సైన్స్ పరీక్ష మాత్రం 2 పేపర్లుగా విభజించి ఒక్కొక్క పేపర్ను 50 మార్కుల చొప్పున 2 పేపర్లుగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మొత్తంగా 7 పేపర్లు ఈరోజు 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని చెప్పి షెడ్యూల్ను ఖరారు చేయడం జరిగింది. 7వ తారీఖు 7th జూన్ ఫస్ట్ లాంగ్వేజ్, 8th జూన్ సెకండ్ లాంగ్వేజ్, 9th జూన్ బుధవారం ఇంగ్లీష్ పేపర్, 10th జూన్ మ్యాథమెటిక్స్, 11th జూన్ ఫిజికల్ సైన్స్,
12th June Biological Science, 14th June Social Studies. ఇవి ప్రధానంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో భాగంగా అంటే ఇది కాకుండా కూడా ఇంకా ఓపెన్ స్కూల్ ఒకటి ఒకేషనల్ మరి ఓరియంటల్ ఒకటి ఒకేషనల్ ఒకటి ఈ రెండు పరీక్షలు కూడా ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మండే ఒకేషనల్ స్కూల్ ఓరియంటల్ స్కూల్కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు ఫస్ట్ లాంగ్వేజ్ 7th జూన్కు ఉంటుంది. అట్లాగే పేపర్ 2 కాంపోజిట్ కోర్సు 15th జూన్కు ఉంటుంది. అదే రోజు ఈ యొక్క ఓరియంటల్ స్కూల్ మరి కోర్సుకు సంబంధించినటువంటి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 కూడా 15 జూన్కు, అట్లాగే పేపర్ 2 16 జూన్కు. అదే రోజున వొకేషనల్ కోర్సు థియరీ పేపర్ కూడా అదే రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. మొత్తంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు 7వ తారీఖున మొదలై 7th June 2021 మండే మొదలై 16 June 2021కు ముగిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క స్కూల్స్ పనిచేయు దినాలు గణనీయంగా తగ్గిపోయిన కారణంగా అంటే కోవిడ్-19 మహమ్మారి ఈ యొక్క పరిస్థితుల్లో చాలా కాలం యొక్క కంటైన్మెంట్ లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో స్కూళ్ళు తెలవలేని పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మనకు 220 రోజులు వర్కింగ్ డేస్ ఉండవలసి ఉండగా మనం జూన్-5 వరకు మనం క్లాస్ వర్క్ అయినా నిర్వహించుకుంటే మరి కనీసం అంటే రమారమిగా 167 రోజులు వర్కింగ్ డేస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూన్-5 వరకు క్లాస్ వర్క్ 10th క్లాస్ వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. జూన్-7 నుంచి పరీక్షలు మరి మొదలవుతున్నాయి, పబ్లిక్ పరీక్షలు. ఇక మిగతా క్లాస్ వరకు సంబంధించి అంటే 1 నుంచి 9 తరగతికి మరి క్లాస్ వరకు మే 15 లాస్ట్ వర్కింగ్ డేగా నిర్ణయించడం జరిగింది. మే 15 సో మే 15కు క్లాస్ వర్క్ క్లోజ్ అవుతుంది. అంతకుముందే మరి పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మే 3 నుంచి మే 10 వరకు 1 నుంచి 9 తరగతికి సంబంధించినటువంటి మరి తరగతులకు యాన్యువల్ ఎగ్జామ్స్ వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మే 3 నుంచి మే 10కు వార్షిక పరీక్షలు 1 నుంచి 9 క్లాస్ వరకు, మరి 10th క్లాస్ ఏమో 7th జూన్కు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక మే 10కు పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మే 16 నుంచి జూన్-30 వరకు మే 16 to June 30 వరకు మరి వెకేషన్ ఉంటుంది. ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి వెకేషన్ ఉంటుంది, సెలవులు ఉంటాయి. అంటే ఈ యొక్క వేసవి సెలవులు ఉండడం లేదు, గమనించిన మీరు ఒకసారి గమనించినట్లయితే. ఎందుకంటే ఆ యొక్క విద్యా సంవత్సరాన్ని మనం కాపాడుకునే మరి పరిస్థితుల్లో వీలైతే చివరిలో మరి ఒంటిపూట బడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ జూలై 1, 2021కు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి సమీక్ష సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సమావేశాల్లో చేనేత వృత్తి సమస్యలపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన చేనేత అంశాలను చర్చకు పెట్టారు. సుభాష్ చంద్రబోస్ ఇది లోక్సభ. ఎస్ సుభాష్ చంద్రబోస్ సార్, హ్యాండ్లూమ్ సెక్టర్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఫర్ నియర్లీ 2 crore పీపుల్స్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్టార్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టాండ్స్ ఓన్లీ నెక్స్ట్ టు ద అగ్రికల్చర్ ఇన్ అవర్ కంట్రీ ఇన్క్లూడింగ్ మై హోమ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. దిర్ ఆర్ నియర్లీ 40 lakh హ్యాండ్లూమ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ కంట్రీ. హ్యాండ్లూమ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1985 ఫర్ ప్రొటెక్టింగ్ హ్యాండ్లూమ్ వేవర్స్. ఇనిషియల్లీ 22 ఐటమ్స్ ఫర్ రిజర్వ్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ లేటర్ ఇట్ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్ టు హార్డ్లీ 11 ఐటమ్స్ like saris, dhotis, towels, etc. I deeply regret to bring to your notice that
power looms violated and producing items of handlooms reserved, and hence handloom weaving community is facing severe difficulty in their survival. Including that, GST gave a big blow as they had a taxing at 5%, and then automatically the production cost of handlooms is more than the power looms. Naturally, a consumer feels that the cost of handloom cloth is more expensive, imposing GST is very ridiculous. I am very sorry to say that this is meaningless also. Sir, efforts to ensure adequate availability of yank yarn to handlooms. Yank yarn is main raw material for handlooms. For adequate availability of yank yarn to handlooms at reasonable prices, in the government have ordered imposing yank yarn's obligation on textile mills for producing 50% of their yarns intended for sale should be in the yank yarn form, useful for handlooms, but this is the order is not strictly followed by mills, sir. Why is again? My waivers were, one, unaware about market trends, 54%, lack of innovative designs, 76%, looms were not upgraded, 70%, required count of yarn not available in market, 20%. These are the problems of faced by the hand weavers, sir. In this present situation, keeping in view of these troubles faced by hand weavers, our Honorable Chief Minister Sri Y.S. Jagan-Mohan Reddy Garu had taken some valuable initiatives for the welfare of weavers, sir. Sir, out of which? Please. Finance, one minute, sir. Out of which financial assistance 194.46 crores to 81,024 eligible weavers families at the rate of 24,000 is given to one weaver, sir. Released 103 crores to APCO to clear the long standing bills of previous TDP government of hand weavers to cooperative society, sir. Released 107 crores to APCO. Subhash Chandra Bose ji, you have to conclude. Weaver society, sir. Sir, I am giving some suggestions, sir. Bulletin short.